పోతున్నారు వివిధ వాయిద్యాలతో వివిధ సరిగమ పద చేస్తున్నారు. కార్యక్రమానికి మరి కర్నూలులో మనం శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి ఇదొక్క కార్యక్రమంలో అందరు కూడా శ్రోదయంతో అంతా కలిసిమెలిసి మరి దీంట్లో పాల్గొనడము మనం అందరం గత మరి 5-6 సంవత్సరాల నుండి కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అంటూ మొదలు పెడితే అందరు కూడా మరి దాంట్లో పాల్గొనే అవకాశం ఉంది. మరి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరి ఏదో అర్జెంటుగా మరి వేరే చోట ఇంకో కార్యక్రమంలో పాల్గొనాల్సింది కాబట్టి ముందుగా మరి వారిని మాట్లాడి తర్వాత గౌరచంద్ర రెడ్డి గారిని మాట్లాడించిన తర్వాత మరి మిగతా ఒకరంతా కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ముందుగా టీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా ముందుగా గౌరచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా మరి కోరుకుంటూ అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు కే ప్రభాకర్ గారికి స్థానిక శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి నందికొట్కూరు శాసనసభ్యులు ఐజయ్య గారికి కేవి సుబ్బారెడ్డి గారికి మల్లికార్జున రెడ్డి గారికి డిఎస్డిఓ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదడం అంతేకాకుండా అందరూ క్రీడల్లో పాల్గొనాలి కొత్త కొత్త క్రీడలను గుర్తించి వాటిని విస్తరింపజేస్తా ఉన్నారు ఈ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు. కాబట్టి వీన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా క్రీడల వల్ల మనకి స్నేహభావం పెరుగుతుంది, వ్యక్తిత్వం పెరుగుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ మనము దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి మనకు శారీ మనకి చదువులొక్కటే ముఖ్యం కాదు, క్రీడలు కూడా ఎంతో అవసరం ఈరోజు. కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉండాలంటే అతి చౌక దగ్గర సూత్రం ఏదయ్యా అంటే కేవలం ఆటలే. మనము ఆరోగ్యంగా ఉన్నాం మంచి ఫుడ్ తింటున్నామని కాదు, శారీరక శ్రమ కూడా ఎంతో అవసరం. అంతేకాకుండా ఈ రోజు చదువు మనకి క్రీడల్లో బాగా రాణించిన వాళ్ళకి ఈరోజు మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి కూడా అవకాశం ఉంది, మంచి మంచి కాలేజీల్లో సీటు కలిపి రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం మన కర్నూలులో. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి స్థాయికి మనకు అందరి సపోర్టులో సహాయ సహకారాలతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ క్రీడా స్ఫూర్తితో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారు స్పోర్ట్స్ స్పిరిట్ అంటే రాజకీయాలు అత్యధికంగా ఉండేదే స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు. మీ స్టేజ్ మీద చూస్తే అన్ని రాజకీయాలు భిన్నాభిప్రాయాలు నాయకులు స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళందరూ స్పోర్ట్స్ మీద అభిమానంతో మీ దగ్గర వచ్చారు, వారందరికి దగ్గరగా చప్పట్లు కొట్టండి. పిల్లలు ఆంధ్ర రాష్ట్రం నుంచి
ఒలింపిక్ చైర్మన్ గా మనం కర్నూలు నుంచి పంపగలిగాము ప్రభాకర్ గారిని. కానీ ప్లే చేసేదానికి, ఒలింపిక్ లో ప్లే చేసేదానికి మనం కర్నూలు నుంచి పంపలేకపోతున్నాం. ఎవరైనా ఒలింపిక్ లో వెళ్ళేదానికి, ఒలింపిక్ ప్లే లో వెళ్ళేదానికి ఎవరైనా ముందుకు వెళ్తే కర్నూలు ప్రజలు శాశ్వతంగా మీకు బ్రహ్మరథం పడతారని మీకు తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏం పెట్టుకోవాలి, ఆ ఏం పెట్టుకొని మేము దీన్ని సాధిస్తాం. ఈ లెవెల్ ప్రజలు మమ్మల్ని మంచిగా అనుకోవాలి, స్పోర్ట్స్ అంతా మమ్మల్ని మంచిగా అనుకోవాలి అనే రీతిలో ముందు ధ్యేయం పెట్టుకొని ముందుకు పోతే మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు కర్నూలులో క్రీడా మైదానాలు తక్కువన్నా కర్నూలు నుంచి చాలా గేమ్లు స్టేట్ నేషనల్ లెవెల్స్లో జరిగాయి. మరి కర్నూలులో కూడా మంచి మంచి స్టేడియంస్, ఇండోర్ స్టేడియంస్ కావాలి. నా వరకు ఏదో విధంగా ప్రభుత్వ సహకారంతోనో నా సహకారంతోనో కొన్ని స్టేడియంలు ఇండోర్ స్టేడియంలు నిర్మించడానికి వెళ్ళాం. ఇది కూడా మీకు త్వరలోనే అంకితం ఇది కొన్ని కోట్ల రూపాయలతో పూర్తి కావస్తుంది. ఇక్కడ స్పోర్ట్స్ లవర్స్ కాబట్టి ఎప్పుడు ప్రతి నాయకుడు దాని మీద స్పందిస్తుంటారని మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్ గా మీకు చెప్పేది ఏమంటే స్పోర్ట్స్ సిటీగా తీసుకోపోయే ధ్యేయంలో ఉన్నాము. స్పోర్ట్స్ సిటీ కర్నూలు అంటే స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీపోతుందని తెలియజేస్తున్నాను. అందరికి మరి మరి తెలియజేయటం ఏమంటే ఈరోజు ఈ ఒలింపిక్ ఏర్పాటు చేయటం ఒక స్పిరిట్ అంటే ఒక ఇచ్చే విధానం పెట్టే ప్రపంచ వ్యాప్తంగా పెట్టారు. అందులో భాగంగా పెట్టారు ఆర్గనైజర్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఇక కార్యక్రమం అమృతం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది, దానికి మనకు నిధులు ఇచ్చారు. ఒకటి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో శ్రీకారం చుడుతున్నారు. సో దానికి భూమి పూజకు వెళ్తున్నాము. నాయకులు ఉన్నారు, వారు కూడా చెప్పేది సావధానంగా విని వాళ్ళ చెప్పే మంచి మాటలు మీ జీవితంలో ఫ్యూచర్ మీకు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, మచ్ గుడ్ డే. నవయుగ నాయకుడు నిష్కరించండి. ఇక్కడ ఇంతవరకు మన కేవీ సుబ్బారెడ్డి గారు బాగా మనకు సందేశం ఇచ్చినారు. అదేవిధంగా మా కేడీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, మన డిఎస్ఓ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ తెలుసు మనకు ఒక సూక్తి ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యము అని. ప్రభుత్వ వారు కూడా విద్యను ప్రోత్సహిస్తున్నట్టు క్రీడను కూడా ప్రోత్సహిస్తూ మనకు ఆ యొక్క రిజర్వేషన్ కూడా పాటిస్తూ ఉద్యోగాలలో అవకాశం కల్పించే ఏర్పాటు చేసినారు. కాబట్టి మన ప్రభుత్వానికి కూడా ఈ విధంగా రిజర్వేషన్ కలిపి స్పోర్ట్స్ ఇలాంటి ఏర్పాటు చేసినందుకు మన ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందే చెప్పినారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం అవుట్డోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని, కానీ ఇంతవరకు అది మన డిఎస్ఓని మన మంత్రి గారు ప్రభుత్వంటే ఆయన మన కబడ్డీ వార్త కబడ్డీ చైర్మన్ గా ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని మన టీజీ వెంకటేష్ రాజ్యసభ్యుడిగా ఉన్నారు కాబట్టి వారి సహాయంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అవుట్డోర్ స్టేడియం మంచిది ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే క్రీడలకు ఆడుకోవడానికి కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి దగ్గర తగినటువంటి ఒక స్థలం ఉంటేనే విద్యార్థులు కానీ మిగతా పౌరులు కానీ పోయి అక్కడికి వ్యాయామం చేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుందని కూడా మీకు అందరికి తెలుసు. ఈ మధ్య కాలంలోనే బాగా వ్యాయామం ఎంత అవసరమో ప్రతి ఒక్క మనిషికి కూడా
వ్యాయామం చేస్తూ ఉంటే వాళ్ళ జీవిత ఆయువు పెరుగుతుందని కూడా ఈ మధ్య కూడా బాగా చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను శ్రద్ధ తీసుకొని ఈ యొక్క శారీరక వ్యాయామాన్ని చేసుకుంటూ మన యొక్క బుద్ధి వికాసాన్ని కూడా వికసింపజేసుకుంటూ విద్యలో కూడా మంచి మార్పులు సంపాదించుకుంటూ భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దాలని మీకు అందరికి ఆశీర్వాదం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సందేశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతాం. ఒక కల్చరల్ నీడల కూర్చోండి పర్లేదు అంతా వెళ్ళగలుగుతాం. త్వరగా వెళ్ళిన అక్కడ కూర్చోవాలి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోండి. అందరు కూడా విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రి మరియు సోదరులు కేఈ ప్రభాకర్ గారు, సహచర శాసనసభ్యులు అయితే గారు, క్రీడాకారులు ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. నిజంగా ఒక క్రీడాకారునిగా ఎదగడం అంటేనే అది ఒక పెద్ద అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్రీడాకారులుగా ఎదగలేరు. క్రీడలంటే మక్కువ ఉండొచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారునిగా రావడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. దానికి ఎంతో నేర్పు, డెడికేషను, పట్టుదల, అలాగే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా అవసరం. అటువంటి పట్టుదలతో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో గుర్తింపు వస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఇంతకుముందంటే క్రీడాకారులు అంటే ఎవరు అంత పెద్ద గుర్తింపు ఉండేది కాదు. ప్రభుత్వం కూడా అంత గుర్తింపు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వమే కాదు, ప్రైవేటు సంస్థలు కూడా క్రీడాకారులకు ఎంతో గుర్తింపునిస్తున్నాయి. ఇందాక కేవీ సుబ్బారెడ్డి గారు చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగలిగేది ఇద్దరే ఇద్దరు. ఒకరు సైంటిస్ట్ అయితే రెండో వారు క్రీడాకారులు. ఆ అవకాశం ఎవరికీ లేదు. ఒక సైంటిస్ట్కు క్రీడాకారునికి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి క్రీడాకారులుగా ఎదగడం అనేది చాలా అదృష్టమని అందుకే చెప్పారు. స్కూల్ విజయనగర్ 5th ప్లేస్ రామచంద్ర రాకేష్ చంద్ర నెహ్రూ స్కూల్ బనగానపల్లి, శ్రీ లక్ష్మీకాంత రెడ్డి గురురాజా హై స్కూల్ నంద్యాల 10th ప్లేస్, అలాగే అంతర్ మరి అంతర్పాడ